రానున్న వరంగల్ గ్రేటర్ ఎన్నికల్లో 66 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తుందని జనసేన పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆకుల సుమన్ తెలిపారు. మణికొండ నుంచి హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకుల సుమన్ మాట్లాడుతూ తెలంగాణలో జనసేన పార్టీకి 10 లక్షల మంది సభ్యత్వాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాము. అన్ని రాబోయే రోజుల్లో ప్రతి సమస్య మీద జనసేన పార్టీ ప్రజల గొంతుగా పోరాటం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. 100% మేము పోటీ చేస్తున్నాం. జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం. అది పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు మాత్రం మేము ఇక్కడ ఉన్న మొన్న డీలిమిటేషన్ ప్రకారంగా 66 డివిజన్లకు మేము మా మొత్తం డివిజన్ వారిగా అన్ని కమిటీలు సంసిద్ధం చేశాము. రాబోయే రోజుల్లో ఆ కమిటీ లిస్టు కూడా జరిగింది. అన్నట్టు నేను ఇక్కడ ఉమ్మడి జిల్లా వరంగల్ కి ఇన్ఛార్జ్గా వచ్చాను. నేను పుట్టింది వరంగల్లోనే, పెరిగిన మొత్తం తెలంగాణలో. సో తెలంగాణ కష్టాలు ఎందుకు తెలుసు, తెలంగాణకి ఏం చేస్తుందో తెలుసు. అది కాకుండా వరంగల్ బిడ్డనే కాబట్టి వరంగల్ నుండి కష్టాలన్నీ తెలిసాయి. తెలంగాణ వచ్చినప్పటికీ చెప్పిన కానీ తెలుసు, అది మీరు అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, మన టెక్స్టైల్ ఫ్యాక్టరీనే కానివ్వండి, లేకపోతే మన కాసిపేట్ కూచ్ ఫ్యాక్టరీ ఎన్నో చెప్పినాం, ఎన్నో రాలేదు. ఏం చేస్తున్నావు అంటే ఇప్పటిదాకా 7 ఏళ్ళకి వెళ్ళి పరుగు పడిపోతు అని చెప్పి చేయలేదు. జనసేన పార్టీ మాకు కావాల్సిన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది, పదవుల కోసం అనేది చేయలేదు. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే 7 ఇయర్స్ తర్వాత చూసాము, 7 ఇయర్స్ నుంచి చేస్తారు.